హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతు స్టూడియో. సో ఈరోజు ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్ జరుగుతుంది మా దగ్గర. సో దానికోసం నేను షూట్ కోసం నేను ఎలా మేకప్ అవుతాను సింపుల్గా అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్టెప్ బై స్టెప్ సింపుల్గా ఒక 10 మినిట్స్ మేకప్ రొటీన్ అయితే మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ సీ. సో ఫస్ట్ అయితే నేను లైక్ స్కిన్ కేర్ అయితే చేసుకున్నాను. స్కిన్ కేర్ అంటే లైక్ సీరమ్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ అయితే పెట్టుకున్నాను. మీకు చూపించలేదు బట్ నేనైతే ప్రైమర్ కూడా యూజ్ చేశాను. వై? బికాస్ ప్రైమర్ పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగినట్టయితే పోర్స్ అన్నీ మినిమైజ్ అయిపోయి మనం మేకప్ వేసుకున్నప్పుడు క్లీన్ స్మూత్ స్కిన్ అనేది మనకి ఆ టెక్స్చర్ లాంటిది వస్తుందన్నమాట. సో మేకప్ అనేది కొంచెం మనకి లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి నేను ఈరోజు కొన్ని కొన్ని ట్రిక్స్ అయితే అప్లై చేయబోతున్నాను. సో మీకైతే కంపల్సరీ చిన్న చిన్న పార్టీస్కి, వెడ్డింగ్స్కి, లైక్ ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా కొంచెం మంచిగా యూజ్ అయ్యేటట్టే నేనైతే వీడియో చేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేసేయండి, సో దాట్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఆల్సో మా షూట్ దగ్గర జరిగే బ్లాగ్ కానీ అన్నీ కానీ నేను నా ఛానల్లో పెడతాను. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పటివరకు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను ఈ ఫ్రేమ్లో ఎందుకున్నానంటే నాకు ఇక్కడ పెద్ద మిర్రర్ ఉంది. సో నేను చూసుకుంటూ చెప్పేస్తాను. ప్రైమర్ అయితేనేమో ఇది యూజ్ చేశాను, మైక్ ల్యాండ్ది. దీని తర్వాత ఫటాఫట్ జస్ట్ ఒక 10 మినిట్స్లో నేను సింపుల్గా చూపించేస్తాను మీకు. నేనైతే కన్సీలర్ ఇది యూజ్ చేస్తున్నాను, సో దట్ నాకు ఇక్కడిక్కడ బ్లాక్ స్పాట్స్ అయ్యాయి పింపుల్స్ వల్ల. సో ఇక్కడ అండ్ ఐస్ కింద డార్క్నెస్ అదంతా పోవడానికి నేనైతే సో ఈ కన్సీలర్ అయితే యూజ్ చేస్తున్నాను. నైకాలో అవైలబుల్ ఉంది ఇది. నేను లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు మామూలుగా ఏ బ్రష్ అయినా యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో ఇలాంటి స్పంజ్ ఏమైనా ఉంటే కూడా యూజ్ చేయొచ్చు. నాది ఇది షాంబర్ది, మంచి కంపెనీదే, బట్ రీసెంట్గా నేను ఇది వాష్ చేసినప్పుడు ఇక్కడ నుంచి విరిగిపోయిందనమాట. సో ఇది యాక్చువల్ నా బ్రష్, బట్ ఇంక ఇలా కవర్ చేసేస్తున్నా. సో మన ఫేస్ కొంచెం ఆరెంజ్ షేడ్ టైప్ వచ్చి స్పాట్స్ అన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట. అయితే బేసికల్లీ నేను వీడియోస్ చేసేటప్పుడైనా రొటీన్గా నేనైతే ఫిట్ మీ యూజ్ చేస్తాను, బట్ ఈరోజు ఫిట్ మీ ఉన్ను మ్యాక్ కూడా కొంచెం పెట్టాలనిపిస్తుంది నాకు ఇవాళ. ఎందుకంటే షూట్ టైం కాబట్టి మీకు జస్ట్ కొద్దిగా మ్యాక్ అయితే ఇంతే, అంటే ఎక్కడెక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ. వై? బికాజ్ మ్యాక్ కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది కదా. సో జస్ట్ లైట్గా మ్యాక్ ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తాను. నేను ఫౌండేషన్ కూడా ఎప్పుడైనా కూడా 2 షేడ్స్ కలిపి పెట్టుకుంటాను, సో దట్ స్పాట్స్ కవర్ అవుతాయి అండ్ ఒక బేస్ రావడానికి ఇంకొక ఫౌండేషన్లా యూజ్ చేస్తాను. ఇది నాకు సెట్ అయ్యేటట్టు నేనైతే మేకప్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. మీకు సేమ్ ఇలాగే సెట్ అవ్వాలని అయితే ఏం లేదు, బట్ చేసే ప్రాసెస్ మీకు తెలుస్తుంది కదా కరెక్ట్గా, సో దట్ మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు అని వీడియో చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్ బేస్ అయితే ఇచ్చేసాను నేను. అసలు మన టెక్నిక్స్ కూడా మొత్తం ఏది బ్లెండింగ్లోనే ఉంటుంది. మనం బ్లెండింగ్ కరెక్ట్గా చేస్తే మేకప్ అంత ఫినిషింగ్, అసలు అంత ఎక్సలెంట్గా వస్తుందన్నమాట. నేను చాలామంది మేకప్ ఆర్టిస్టుల దగ్గర మేకప్ చేపించుకున్నాను, వాళ్ళందరూ చెప్పింది కూడా ఇదే, లైక్ బ్లెండింగ్లోనే ఉంటుంది లుక్ అంతా, మేకప్ లుక్ అంతా అని కూడా. నేను పెద్ద ప్రొఫెషనల్ కాదు బట్ నాకైతే మంచిగా చేసుకోగలుగుతానమాట. సో డిఫరెన్స్ చూస్తున్నారు కదా, లైక్ ఇందాకడికి ఇప్పటికి కొంచెం స్మూత్ ఫినిష్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు నేను ఫైనల్ లేయర్ లాగా ఫిట్ మీ అయితే యూజ్ చేస్తాను, సో దట్ మంచిగా కవర్ అయిపోతుంది ఫేస్ మొత్తం, బ్రైట్గా కనిపిస్తుంది. సో కొంచెం ఫిట్ మీ తీసుకున్నాను కదా, ఇక్కడ ఎన్వై బే వాళ్ళది స్ట్రోక్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను, సో దట్ ఇంకా లైటింగ్స్ కానీ మంచిగా మనకి ఎఫెక్టివ్గా మంచిగా బ్రైట్నెస్ ఇస్తుంది కదా. సో అట్లా ఐ విల్ వెయిట్ ఫర్ జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అలా, సో దట్ ఫౌండేషన్ అండ్ మంచిగా మనం బ్లెండ్ చేసేటప్పుడు ఫిక్స్ అయిపోతుంది కరెక్ట్గా. సో మీరు డిఫరెన్స్ చూడండి, లైక్ ఎంత స్మూత్ ఫినిష్ అట్లా వచ్చిందో. సో మొత్తం అంతా కూడా బ్లెండింగ్లోనే ఉంటుంది. అది ఈ మ్యాక్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే వెంటనే లుక్ రాదు, 1 అవర్, 1/2 అవర్ దాటిన తర్వాత అప్పుడు గ్లో స్టార్ట్ అవుతుందన్నమాట.
సో స్ట్రోక్ క్రీమ్ కూడా మనం యూజ్ చేసాం కాబట్టి మంచి లుక్ ఇస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్ ఐ షాడోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ కొంచెం గ్యాప్స్ రావడానికి ఫిల్లింగ్ కోసం ఇక్కడైతే హైలైటర్ అప్లై చేస్తున్నాం, సో దట్ మనకి దీనికి గ్యాప్ కనిపించి మంచిగా కనిపిస్తుంది అన్నమాట. జస్ట్ కొంచెం కాంపాక్ట్ వేసుకుంటున్నా, కొంచెం ఎండలోకి వెళ్తే అయితే కష్టమే, బట్ చూడాలి. ఇంకా కాంపాక్ట్ వేసుకున్నామంటే మొత్తం అంతా సెటిల్ అయిపోతుంది మంచిగా మేకప్. ఇదైతే షాంబర్ కాంపాక్ట్, ఇది నేను చెన్నైకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను, చాలా బాగుంది. 2 ప్యాలెట్స్ తీసుకున్నా, న్యాచురల్ టోన్ వస్తుంది, నా స్కిన్కి అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, అందుకే ఇది తీసుకున్నాను అనమాట. నేను రివ్యూ కూడా ఇచ్చాను కదా, ఇట్ ఈస్ 2 గుడ్ గైస్, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ లిప్ లైనర్ పెడతారు కదా, నేను అలా పెట్టను, ఫస్ట్ లిప్స్టిక్ పెట్టుకుని దాని తర్వాత లిప్ లైనర్ పెడతాను, సో దట్ మంచి లుక్ వస్తుంది. చూడండి నాకు అలా సెట్ అవుతుంది అనమాట. సింపుల్గా నా మేకప్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది, బొట్టు పెట్టుకొని వచ్చి మీకు ఓవరాల్ లుక్ అనేది చూపిస్తాను. చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. సో మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి నాలాగా, మంచి ట్రిక్స్ యూజ్ చేసి సింపుల్గా జస్ట్ నార్మల్గా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తోనే మంచిగా బ్లెండ్ చేసుకొని మేకప్ అయితే చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోనే అని అనుకుంటున్నాను. సో మీకు కనుక హెల్ప్ అయితే లైక్ చేయండి, సో దట్ చాలామందికి రీచ్ అవుతుంది. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైతూ స్టూడియో గైస్, చైతూస్ బ్లాగ్స్ తెలుగు అని ఉంటుంది కూడా. సో చూసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ షూట్కి అయితే టైం అయిపోతుంది, సో డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఐ విల్ గో. బై బై గైస్, లవ్ యూ ఆల్.